మరొక పథకానికి సంబంధించి వాహన వాహనమిత్ర పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అనమాట పాత లబ్ధిదారులకు అర్హత ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం సచివాలయాల వెరిఫికేషన్ జాబితాలో పేరు రాకపోతే అటువంటి లబ్ధిదారులకు మరలా కొత్త దరఖాస్తు చేసుకోవాలని సచివాలయాలకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది పాత లబ్ధిదారులు ఒకవేళ తమ వాహనం అమ్మేసి కొత్త వాహనం కొన్నట్లయితే అటువంటి వారు తిరిగి కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది పాత లబ్ధిల వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా వాహనంలో నిలబడి తీసినటువంటి ఫోటోను సచివాలయ వెరిఫికేషన్ పోర్టల్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట మిగిలిన పాత లబ్ధిదారులు తిరిగి మరలా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు కొత్త దరఖాస్తుదారులకు ఎవరికైతే వాహనానికి సంబంధించిన లైసెన్స్ ఆర్సీ కార్డులు ఎక్స్పైర్ అయినట్లయితే వారి వెరిఫికేషన్ సిక్స్ స్టెప్ ధృవీకరణలో జరుగుతుంది అయితే వారి అప్లికేషన్ మాత్రం స్వీకరించాలన్నమాట అయితే వీరికి మాత్రం వాహనమిత్ర పథకం వర్తించదు ఎవరైతే కళ్ళు గీత కార్మికులు చర్మావృత్తి చేస్తూ సామాజిక పెన్షన్ పొందుతున్నారు వారికి మాత్రం వాహనమిత్ర పథకం వర్తించదనమాట అంగన్వాడీలు ఆశా కార్యకర్తలకు సంబంధించి కూడా కాపు నేస్తం వాహనమిత్ర వంటి పథకాలు అయితే వర్తించవు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అర్హత ఉన్నవారు ఉంటే వారికి మాత్రం పథకం అయితే వర్తిస్తుంది సో ఈ విధంగా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఎవడైతే జరిగింది సో అందుకే వీడియో చేయడం జరిగింది సో ఆగస్టులో దీనికి సంబంధించి పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది